గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అవన్నీ మానుకోవాలని, జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలన్నారు. సింహాచలం సింహాద్రి అప్పన్నను ఆమె దర్శించుకుని లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని, ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని మంత్రి అనిత అన్నారు. అంటే ఇలాంటి సంఘటనలు అండి ఎలాంటి జరుగుతున్నాయంటే, ఫస్ట్ థింగ్, లాస్ట్ 5 సంవత్సరాల్లో భయం క్రియేట్ అవ్వలేదు. భయం ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే, తప్పు చేసిన వాడు వెనకతలో ఒక రాజకీయ నాయకుడు ఉండి పోలీసులను కూడా మభ్య పెట్టి పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. కొంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళలో బిహేవ్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ తొత్తులుగా పనిచేశారు. ఇక వాళ్ళు ఏంటంటే, ఒంటి మీద కాకి చొక్కా ఉంది కానీ వదిలితే వైఎస్ఆర్సీపీ కొండ వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు చాలా మంది పోలీసులు. నేను అలాంటి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాను, అలాంటి వాళ్ళందరూ పనిచేయాలనుకుంటే, ప్రజలకి సేవ చేసే రకంగా పనిచేయాలనుకుంటే ఉండండి. లేదు, ఇంకా వైఎస్ఆర్సీపీ రక్తం మాలో ప్రవహిస్తుంది అన్న ఫీలింగ్ ఏదైనా ఉంటే కనుక మీకు మీరే తప్పుకోండి, మీరు వేరే డ్యూటీలకు వెళ్ళండి, లార్డ్ ఆర్డర్లో కాదు. అది మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానండి నేను. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవనండి, ఏ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ఆ ప్రజలకి మీరు పనిచేయాలి. ఆ ప్రజలకి పనిచేయకుండా మీరు ఎవరికో తొత్తుల కింద పనిచేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్గా అలాంటి